अनंतपुरम जिला रायदुर्गम गुम्मगुट्ट मंडलंलो दलित नायकुलु धर्ना चेपट्टारु। गुम्मगुट्ट पोलीस स्टेशनलो विधुलु निर्वहिस्तुन्न हेड कानिस्टेबल रघुनाथ रेड्डी दलित नायकुलपै दुर्भाषलाडिनंदुकु गानु एमआरपीएस दलित नायकुलु पोलीस स्टेशन वद्द धर्ना चेपट्टारु। दलित नायकुडु एफआईआर कापी अडिगिनंदुकु हेड कानिस्टेबल सरैन समाधानं इव्वलेदनि दलितुलनु तक्कुवगा चेसि चूडटं वल्न एमआरपीएस उपाध्यक्षुलु हरिगोपाल कल्याण दुर्गम अध्यक्षुडु गुरुमूर्ति दलित नायकुलु ఈ ధర్నాలో పాల్గొన్నారు। దయచేసి మమ్మల్ని ఈ మండలంలో ఉండే దళితులకు ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా రక్షణ కల్పించినట్లయితే అతన్ని సస్పెండ్ చేయాలి, వెంటనే ఎస్ఎస్ కేసు కట్టాలి। ఊరికే నామ మాత్రం విఆర్ పంపించినాము, మేమేదో చేస్తామంటే అది జరిగే పని కాదు, వదిలే ప్రసక్తి లేదు సార్। దయచేసి మేము చాలా ఆందోళన చెందినాము, గతంలో కూడా ఒక సామాన్య వ్యక్తిలో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇష్టానుసారంగా మాట్లాడాడు, అవి ఆధారాలతో సహా కూడా తీసుకురమ్మంటే తీసుకొస్తాం। ఆయన ఆగడాలు ఈ స్టేషన్లో ఎట్లున్నాయంటే ఆయనే రాజు, నేనే రాజు, నేనే మంత్రి అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు। కనీసం ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకులనే కూడా గౌరవం లేకుండా ఇష్టానుసారంగా నువ్వేం పీక్కుంటావు, నువ్వు ఎస్పీ గారికి చెప్పుకుంటావా, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, నువ్వేం పెద్ద పుడింగా ఇట్లా నా కొడుకులు మీరు వెనక్కి వేసుకురావద్దని అని చెప్పేసి ప్రజల్ని అవగాహన కల్పించేటువంటి స్థాయికి రావడం అనేది చాలా బాధకరమైన విషయం సార్ ఇది। దయచేసి ఆయన పైన ఎస్సీఎస్టీ కేసు కట్టాలా, సస్పెండ్ చేయాలి వెంటనే। మరి ఈరోజు గుమ్మగట్ట మండలంలో ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి కారణం గత 2 రోజుల కిందట మా దళిత నాయకుడు వీర రమేష్ అనేటువంటి వ్యక్తి మరి గతంలో జరిగినటువంటి గ్రామంలో వివిధ సమస్యల మీద జరిగినటువంటి సంఘటనల్ని అంతచ్చుబుల్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని అడగడానికి వెళ్ళిన మా రమేష్ను ఇష్టానుసారంగా ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి గారు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అనడం చాలా బాధాకరమైన విషయం। దీన్ని మేము ఎంఆర్పిఎస్ అనంతపురం జిల్లా కమిటీ తరఫున, రాయదుర్గం నియోజకవర్గ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తామన్నాం। అతని మీద మరి ఎస్ఐ గారిని అడిగితే విచారణ కోరగా ఆయన వచ్చేసి విఆర్కి పంపించడమని తెలియజేయడం జరిగింది। మేము కోరుకోవడం విఆర్కి పంపించడమే కాదు, ఆయనకి చర్య అదొక్కటే కాదు, ఖచ్చితంగా దయచేసి మమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తిని మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి నమోదు చేసి ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలని, దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం। ఒక కుల నాయకులకు సంబంధించి స్టేషన్కి వస్తే అవమానకరంగా మాట్లాడిన హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి గారి గురించి ఎస్ఐ గారిని అడిగినాము, ధర్నా కార్యక్రమం కూడా చేపట్టినాము। అతను ఇప్పుడే కాదు, స్టేషన్కి వచ్చినప్పటి నుంచి చాలా అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి। గత వేరే స్టేషన్లో చేసినప్పుడు కూడా అతని ప్రవర్తన సరిగ్గా లేదంటారు, అతని బలహీన వర్గాలన్నా ఎస్సీ ఎస్టీలన్నా అతను సరిపోదని చెప్పి అతను రెడ్డి కులొస్తాడని చెప్పేసి చాలా కంప్లైంట్ ఉన్నాయి। ఒక నాయకుడు, ఒక దళిత నాయకునికి అంత అవమానకరంగా మాట్లాడితే సామాన్య ప్రజలపైన ప్రతాపం ఎదురకు ఉంటుందని అర్థమైంది। కావున అతని పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండాట్లా మా దళిత నాయకులు కావచ్చు, దళిత ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఎస్పీ గారు అన్నారు ఫ్రెండ్లీ పోలీస్ అని, ఇలాంటి కొన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు సరైన గౌరవం ఇవ్వాలని ఈ రకంగా మీకు డిమాండ్ చేస్తాను। అతని పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతని ఉద్యోగులను సస్పెండ్ చేసి